సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో బీజేపీ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు ఆ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు రామ్ చరణ్ యాదవ్. మెదక్ పట్టణ అధ్యక్షునిగా గుండు మల్లేశాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిరంకుశ పాలన సాగిస్తున్నారని, టీఆర్ఎస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎద్దేవా చేశారు. మిషన్ భగీరథ చేపట్టి ఏళ్లు గడుస్తున్నా కొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ నీరందడం లేదని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో మెదక్ కిల్లాపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఏ అంశం చూసినా ఈరోజు ఏ సంక్షేమ పథకం తీసుకున్నా ఏ బిల్లు పాస్ చేయాలన్నా ఈరోజు పార్లమెంట్ లో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక బిల్లు పాస్ చేస్తుంది అంటే ఒక చట్టం తీసుకొస్తుంది అంటే ఈ దేశానికి మీరు జరుగుతున్నటువంటి ఆలోచన విధానంలో ప్రజల్లో అందరికి అర్థమైపోయింది. కాబట్టి లక్షలాది మంది ఈరోజు 18 సంవత్సరాలు ఓటు వచ్చినటువంటి యువకు నుంచి మొదలు పెడితే 45 సంవత్సరాల యువకుని వరకు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ విన్నట్టు ఉండి భారతీయ జనతా పార్టీ తీర్థం తీసుకోవడం భారతీయ జనతా పార్టీ రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజార్టీలో గెలిపించాలని చెప్పేసి ఈరోజు అలాంటి ఆలోచన విధానంతో ఈరోజు కార్యకర్తలందరూ కూడా నూతనంగా చేయడం జరుగుతున్నది. అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ కోరికైన అవకాశం నాకు ఇచ్చినందుకు బీసీలను చూసి ఇచ్చినందుకు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీలు కాబట్టి ఇక్కడ మెదక్ జిల్లాలో బీసీ అధ్యక్షులు కాబట్టి నాకు బీసీగా అవకాశం వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ బీజేపీ పార్టీని ముందుకు తీసుకువెళ్తూ ప్రతి వార్డులో పోటీ చేసి ఖచ్చితంగా వార్డు వాడకు జిల్లాధ్యక్షుడు తీసుకెళ్లి ముందుకు కార్యక్రమాలు చేసి ఈసారి మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరడానికి జిల్లాధ్యక్షుడు సహకారం తీసుకొని అందరి కార్యకర్తలు సహకారం తీసుకొని మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరేసానికి పనిచేశాను.